జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడవ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు తిథుల మధ్య కాలంలో, అంటే ఈ అర్ధమాస కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. 1వ తారీఖు బుధవారము దశమి నుండి మొదలుకొని 15వ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఎలా ఉంటుంది, అదేవిధంగా 1వ తారీఖు నుండి 7వ తారీఖు మంగళవారం పౌర్ణమి వరకు తీసుకోవాల్సినటువంటి తగు విషయంలో జాగ్రత్త ఎలా ఉంది అనేటటువంటి ఈ అంశాలలో మీకు నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వివరణ తెలియపరుస్తాను. ఈ సింహరాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో అండర్లైన్ చేసి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరుంటున్నటువంటి ఇంటి దగ్గరలో మీ పిల్లల వలనో, ఇంట్లో భార్య వలనో, లేదంటే భర్త వలనో, పక్కన వారితో పై వారితో అనుకోని కొన్ని వాగ్వాదాలు అవ్వటం, గొడవలు జరగటం, కొన్ని వారితో మాటామాట పట్టింపులు రావటం, లేదంటే బంధువులు కానీ మిత్రులు కానీ మనతో ఉన్న స్నేహితులైనా కానీ ఒక ఉద్యోగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనతో ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నవాడితో కానీ, లేదంటే బంధుమిత్రుల్లో అత్తామామలని పిల్లలిచ్చిన కాడ అత్తామామలని, లేదంటే తమ్ముడు చుట్టమను, లేదంటే అన్న చుట్టమను, లేదంటే మనకు సంబంధించిన అమ్మానాన్న తరపున చుట్టాలని, ఇలాగా ఏదో ఒక రూపంగా ఒకరితో మాట కాయలేక వారితో వాగ్వాదాలు సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లే పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఈ టైంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎదుటివారు వాగ్వాదానికి వచ్చినా మీరు తల ఉంచుకొని పక్కగా వెళ్ళటం మంచిది. వారు ఒక మాట దూసుగా మాట్లాడుతున్నప్పటికీ మీరు ఓపికగా మాటని అప్పచెపుతూ ఆ మాటకు తగ్గట్టుగా మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండటం మంచిది. అదేవిధంగా ఈ తరహా సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తున్నాయనుకున్నప్పుడు అక్కడ ఉండేదానికన్నా అక్కడి నుంచి పక్కకు వెళ్ళటం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రాశి కలిగిన వారు గుర్తుంచుకోవాల్సినటువంటి పద్ధతి. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఉద్యోగం, ఇటు వ్యాపార రంగంలో, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఎవరైతే తమ బతుకు తెరువు కోసం వారికి చేతనైన కార్యక్రమాలు బతుకు తెరువులు చేస్తూ ఉన్నారో అందులో మాత్రం చాలా బేసిక్గా ఉంటుంది. చాలా మంచి మంచి డబ్బుకి కానీ రూపాయికి కానీ ఆర్థికంగా కుదవలేదనే విధంగా ఒకరి దగ్గరికి పోయి మనం అర్చించే, మనం ఒకరి దగ్గరికి పోయి యాచించే విధం లేకోకుండా మనం ఒకరికి పెట్టగలిగినటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మాత్రం ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా బాగుంది. కాబట్టి లాభాలు అనుకూలంగా ఉండే టైం, మనం కష్టపడితే, ఇప్పుడు దీపం వెలిగిస్తే వెలిగే టైం వచ్చినప్పుడే దాన్ని మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే పరిస్థితి చూసుకోవాలి. అలాగే మనకు అనుకూలంగా ఉన్న సమయంలో మనం కాస్త కష్టపడగలిగితే అది మనకి రేపటి దానికి కుదురుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులు ఆగిపోయి ఉన్నా, మంచి మంచి పరిస్థితులు చేయటానికి సమయం లేక కొద్దిగా వెనక ముందు అవుతున్న పనులు ఉన్నా, ఈ రాశి కలిగిన వారికి ఈ టైం అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్టులు పెట్టుకున్నా, మీకు సంబంధించిన ఏదైనా చిరకాలమైన స్వప్నం ఉన్నా, దానికి సంబంధించిన ఏది కేవలం ఒక ఆర్థిక పరంగా మీరు కుదురుపడటానికి, మీరు స్థిరపడటానికి కావాల్సిన ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు జరుగుతుంది. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా డబ్బు సంపాదించేటటువంటి కార్యక్రమంలో ఏ ప్రయత్నమైనా మీకు తప్పకుండా సెట్ అవుతుంది. అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి కొంత పోలీసులు కానీ కోర్టుకు సంబంధించిన కేసులు కానీ కాస్త బాధిస్తాయి, కాస్త బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కొన్ని కొన్ని సందర్భాలలో తమ వైపు రావాల్సినటువంటి అనుకూలమైనటువంటి అనుకూలత కూడా ఎదుటివారి వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఏదో ఒక సమస్యను సృష్టించి వీరిని బయటపడేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. వారు నోటికి చేతికి దొరకకుండా జీవించటం మంచిది. అలాగే బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ వీలైనంత వరకు వాళ్ళు ఏదైనా ఫంక్షన్లకు పిలిచినా, ఒక పార్టీలకు పిలిచినా, ఇద్దరం కలిసి పలాన దుక్కునికి వెళ్ళాలి రమ్మని అన్నా, ఏదో ఒక పని ఉందని చెప్పి మీరు పక్కకు తప్పుకొని వెళ్ళటం
చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళతో ఏదో ఒక సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి విషయాలు కాస్త దూరంగా ఉండటం మంచిది. ఇకపోతే అద్దిల్లో ఉన్నవారు ఇల్లులు మారే పొజిషన్లు జరగవచ్చు. కొంతవరకు స్థలాలు కొనుగోలు చేయటము, ఇల్లు నిర్మాణం చేయడానికి కావాల్సిన పనులు జరగటం జరుగుతాయి. పెండింగ్ పడే లోన్లు అంటే లోన్ల గురించి ఏదన్నా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో ఏదన్నా పర్సనల్ లోన్లు తీసుకోవడానికో ఏవైతే కొన్ని ప్రయత్నాల గురించి వాళ్ళు లోన్ల కోసం ట్రై చేస్తున్నారో అవి కూడా వీరికి అనుకూలంగానే మారటం జరుగుతుంది. ఈ రాశి కలిగిన వారిలో మాత్రం ఎక్కువగా ముఖ్యంగా వీరు గుర్తుంచుకోవాల్సిన సంఘటన ఏంటంటే ఈ సమయకాలంలో విలువైన వాహనాలు అంటే ఏదైనా ఇనుముకు సంబంధించిన వాహనాలను కొనుగోలు చేయటం ఆపటం మంచిది. అలాగే ఆభరణాలు కానీ బంగారం కానీ ఏదైనా ఎక్కువగా వెచ్చించి ఖర్చు చేసేటటువంటి వాటిని కాస్త ఖర్చు పెట్టకుండా ఆగటం వరకు కొంతవరకు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి శత్రువుల నుంచి నరులు పెట్టేటటువంటి దృష్టి ప్రభావం నుంచి కూడా కాస్త జాగ్రత్తగా దాచుకుంటూ పోవాలి. ఈ సమయకాలంలో తమ దగ్గర ఉంది కదా అని నలుగురు చూసేలాగా నడుచుకోకుండా ఉన్నప్పటికీ లేని వాళ్ళలాగా నడుచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నరదృష్టి ప్రభావం అధిగమించిన విధంగా పడి నట్టేటన పడేటటువంటి సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ సమయకాలంలో వీరికి దృష్టి ప్రభావం అధికంగా ఉంది, తగు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ రాశి కలిగిన వారిలో ముఖ్యంగా స్త్రీతో స్నేహాలు, పురుషులతో స్నేహాలు ఉన్న పరిస్థితులు, కుటుంబ పరంగా కాస్త ఫ్యామిలీస్ పరంగా కొన్ని ఇబ్బందులు తేవచ్చు. కాబట్టి ఈ 1 నుండి 7వ తారీఖు పౌర్ణమి మధ్యలో ముఖ్యంగా 3, 5, 7 ఈ 3 తిథుల కాలంలో ముఖ్యంగా మీకు సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, వాగ్వాదాలు రావటానికి ఏదో ఒక కేసులో, ఏదో ఒక సమస్యలో, లేదంటే ఉదాహరణకి ఇప్పుడు వ్యాపారం గురించో లేకపోతే ఉద్యోగం గురించో ఏదైనా బండి మీద పోతున్నా వాడెవడో ముక్కు మొహం తెలియని వాడితో గొడవలు అవ్వటం, ఏదో ఒక సమస్యలు రావటం, అనవసరంగా డిప్రెషన్లో పడేటటువంటి పరిస్థితులు, కాస్త ఓపికగా ఉంటే మన దారిని మనం వెళ్ళేవాళ్ళమే అని సమస్య జరిగిన తర్వాత బాధపడేటటువంటి పరిస్థితులు జరగవచ్చు. కాబట్టి ఈ పౌర్ణమి వరకు ఓవరాల్గా ఈ 1 నుంచి 7 వరకు మొత్తం కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే పౌర్ణమి రోజు పనులు ఏదన్నా ప్రయాణాలు ఉంటే వాటిని పెండింగ్ పెట్టేసేయండి, వాయిదా పెట్టేసేయండి. కాబట్టి ఈ రాశి కలిగిన వారు మాత్రం ముఖ్యంగా చిన్న తరహా ప్రయత్నంలో కానీ పెద్ద తరహా ప్రయత్నంలో కానీ ఏదైనా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే చాలా వరకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.